హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ అవినాష్ ఫ్రమ్ వైజాగ్ రైడ్ విత్ అవి. రైట్ నౌ మనం అయితే చెన్నైలో లిటిల్ మౌంటైన్ చర్చ్ ఒకటి ఉందంట, సో అక్కడికి వచ్చాం. సో చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అన్నది. ఇంకా అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. బయట అయితే ఈ రేంజ్లో ఉందన్నమాట. అక్కడ ఆల్రెడీ చిన్నపిల్లలు సాంటా క్లాస్ రెడీ అవుతున్నారు, సో సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్. లోపలికి వెళ్ళిపోదాం. ఓకే, రైట్ నౌ మనమైతే చెన్నైలో ఒక చర్చ్లో ఉన్నాం అన్నమాట. ఇది ఏంటి అంటే జీసస్ యొక్క ఒక 12 మంది శిష్యులు ఉన్నారంట. దాంట్లో ఒక ఆయన చర్చి దగ్గరికి రైట్ నౌ మనం అయితే వచ్చాం. ఈయన పేరు థామస్ అంట. ఇక్కడే ఈయన గురించి చాలా స్టోరీలు ఉన్నాయన్నమాట. సో రైట్ నౌ ముందు చర్చ్ అయితే చూసేయండి. సో దీని స్టోరీ ఏంటి అన్నది వీడియోకి ఇంకొంచెం ముందు వస్తుంది. చర్చి గైడు 1852 తోమకారు ఇండియాకి వచ్చారు. వచ్చి అక్కడి నుంచి కేరళ పోయారు. కేరళలో 7 గురువులు చేశారు. దాన్ని చేసేసి అట్టే వచ్చి మన అయ్యంగారు ఉంది వాళ్ళు విన్న నేర్పుసును ఈ నీళ్ళు వచ్చి పైకి వేస్తున్నారు. ఈ నీళ్ళు వచ్చాయని కింద వస్తుంది. అప్పుడు తోమగారు ఆ పక్కన వస్తున్నారు. తోమగారు అడిగారు, ఎందుకు నీళ్ళు పైకి వేసారంటూ. నా భగవానికి వేసి దేవుడికి వేసింది, దేవుడు ఎత్తలేదు అని వాళ్ళు నీళ్ళు కింద వచ్చింది. వీళ్ళకు మాట పెద్దదైంది, వద్దు నేను నీళ్ళు వేస్తాను, దేవుడే వేసే ఇంటి నీళ్ళు వేశారు. ఈ నీళ్ళు వచ్చాటే పోయి నిలిచింది. అందరికీ నానుసరించి పంపిస్తారు. వాళ్ళ విలేజ్లో ఎంత మనుషులు ఉంటారో అందరికీ క్రిస్టియన్ చెప్తారు. వాళ్ళతో తోమ మా తోమ క్రిస్టియన్ చెప్తారు. కేరళ లేదో సిరియా అని చెప్తారు. అక్కడి నుంచి తోమ అయితే కన్యాకుమారి వస్తున్నారు. అక్కడ వచ్చి ఏం చేస్తున్నారు, అక్కడ ఒక గుడిలు చేస్తున్నారు. దాన్ని చేసి అటు వచ్చి శాంతం చర్చి మైలపూర్ మెరీనా బీచ్ పక్కనే అక్కడ మహాదేవన్ రాజా కి కొట్టడం మాట్లాడుతున్నారు. మాట్లాడి అయిపోయింది. రాజా చేస్తున్నారు, వీడు ఎటన్నా కొట్టాలని చూస్తున్నారు. తోమకు తెలిసింది ఇక్కడి నుంచి 14 కిలోమీటర్లు నిఖిల్మూర్తి శాంతం చర్చి. అప్పుడు రోడ్ లేదు, లైట్ లేదు, బిల్డింగ్ లేదు, అన్నీ అరిండు, అన్నీ కొండలు. అక్కడి నుంచి వస్తున్నాకు వస్తే ఈ లోపల వస్తే లోపల అన్నీ అరిండుగా ఉంది, బాగలేదు. అప్పుడు ఏంటి, అక్కడి నుంచి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసే లోపల వచ్చి 13 సంవత్సరాలు దీనిలోకి వచ్చి ప్రార్థన చేశారు. ఎన్ని సంవత్సరం, 13 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి ప్రార్థన ప్రార్థన చేసిన వాళ్ళకి తెలిసింది ఇక్కడ ఉండాలంటూ. ఎవరో మహాదేవ రాజా తోమగారు తెలిసిందో వాళ్ళు వస్తున్నారంటూ. ఈ లోపలన్నీ చూస్తున్నారు. మనం ఏ పక్కన వచ్చామో ఆ పక్కన పోతే వాళ్ళు వస్తే కొట్టేస్తారు. ఏ పక్కన పోవాలో తెలియదు. అక్కడ రెడ్ మార్క్ ఉంది చూడండి, చూసారా, అక్కడ కాలు పెట్టినారు. కాలు పెట్టేసి అక్కడ నుంచి ప్రార్థన చేశారు. ఆ కిడిగి ఉందినా విండో మొదటే లేదు, అన్ని రాయలు, అన్ని కొండలు, అన్ని కొండలు. అప్పుడు అక్కడ నుంచి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తే కొంచెం అటు ఒకటి ఈ పక్కన అండి, ఇక్కడ కాలు పెడుతున్నారు, ఇక్కడ చేయి పెడుతున్నారు. బాక్సుడు ఏం తెలిసింది, రెడ్ మార్క్ దాంట్లో ఏముంది చూడండి, చెయ్యి చెయ్యి ఉందండి. దాంట్లో 5 ఫింగర్స్ ఉంది, ఉన్నాయి ఉన్నాయి. దానికి తెలుగులో ఏం చెప్తారు మీరు, వచ్చింది రక్తం వచ్చింది. ఇక్కడి నుంచి చాలా మనుషులు వచ్చారు, అందరూ ప్రార్థన చేశారు. ప్రార్థన అయిపోయింది, అందరికీ నీళ్ళు కావాలి, అక్కడ నీళ్ళు లేదు. అప్పుడు ఏం చేస్తారంటే సెంట్ థామస్ మౌంట్ అరవళ చెప్తారు, అరణ్యమని చెప్తారు. అక్కడ పోయి ఏం చేశారు, ప్రార్థన చేశారు, కొట్టి చంపేశారు. వాళ్ళు వాటి తీసుకొని శాంతం చర్చి మహిళ పిల్లలు పెట్టుకుంటారు. ఇది మోక్యం సింపుల్గా చెప్పుకున్నా కూడా థామస్ గారు చర్చిది. ఏ
క్రిస్మస్, మేరీ క్రిస్మస్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా అక్కడ విన్నాం కదా, ఇప్పుడు ఆల్రెడీ ఆయన చెప్పారు కదా ఒక స్టోరీ. అదేంటి అంటే ఆయన అక్కడ చెయ్యి పెట్టిన తర్వాత నుంచి వాటర్ ఒకటి పడుతుందంట. నేను అడిగితే వాటర్ ఇప్పటికీ స్టిల్ పడుతూనే ఉందన్నారు. సో దాని కంటిన్యూషన్ చూసింది దీని కింద. సో ఇది ఎంట్రన్స్ ఉంటుంది. సో ఇప్పుడు లోపల చూద్దాం. వాటర్ ఇప్పటికీ పడడం అంటే నాకు అర్థం కావట్లేదు. ఇందులో నుంచి ఎలా వచ్చారంట, సో 6 feet లాంగ్ కర్వ్ ఇన్ ద రాకీ. ఇక్కడ పెద్ద స్టోర్లో ఉన్నాయి. ఇదో వాటర్లో కనబడుతుందా, గురు కనబడుతుందా, చేయబెట్టండి అని. సో అది వాటర్ స్టిల్ ఇప్పటికీ అలానే ఉంది, వస్తుందండి ఇప్పటికీ కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళే అనమాట, మొత్తం 12 శిష్యులు అంట. థామ్సన్ అని, జాన్సన్ అని, మాథ్యూస్ అని కదా, చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇది రైట్ నౌ ఇక్కడ ఉన్న చర్చ్ అయితే. సో మేము ఇక్కడ నుంచి మళ్ళీ మూవ్ ఆన్ అయిపోతున్నాం. సో ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా ప్లేసెస్ ఉన్నాయి. మాకు ఇంకా నైట్ ఉంది అనమాట ట్రైన్. సో అందుకు ఎంతవరకు వెళ్ళేది అంతవరకు కవర్ చేద్దామని ఇలా తిరుగుతున్నాం. సో నెక్స్ట్ ఈయన ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక చర్చ్ ఉందన్నమాట, అది ఎక్కడ అన్నది కూడా చూద్దాం. నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నాం, ఆ వీడియోలో కలుద్దాం.